నమస్కారం, నా పేరు కోడం రాజు. హుజూరాబాద్ నియోజకవర్గంలోని ఇల్లంతకుంట మండల పాతర్లపల్లి గ్రామానికి చెందిన నేను మారుమూల పల్లె ప్రాంతవాసిని. హరీష్ రావు గారు, మీరు మొన్న ఏదైతే ఈటల రాజేందర్ గారు ఏమి అభివృద్ధి చేయలేదని చెప్పేసి మాట్లాడుతున్నారు, మీరు మీ సిద్దిపేట నుండి హుజూరాబాద్కు వచ్చి హుజూరాబాద్ పట్టణాలలో అక్కడిక్కడ ఒక జమ్మికుండలు ఉండి చూసుడు కాదు. నేను చెప్తున్నా, ఇవో ఇక్కడ కనిపిస్తున్నది చెడ్డాం. మాది హుజూరాబాద్ నియోజకవర్గం అయినటువంటి పాతర్లపల్లి మారుమూల ప్రాంతము, మండలానికి మారుమూల ప్రాంతము, జిల్లాకు మారుమూల ప్రాంతము. కనీసం 800 ఓట్లు ఉండేటువంటి చిన్న పల్లెటూరు, 800 ఓట్ల కోసమైనా కూడా ఒక్కోటి రెండోట్లని కాదు, పేద ప్రజల కోసం రైతుల పక్షపాతి అయినటువంటి ఈటల రాజేంద్ర గారు, రైతుల గోస తెలిసినటువంటి రైతు బిడ్డ. ఇక చూడండి హరీష్ రావు గారు, మీ కళ్ళు నేను మొన్న కూడా మీకు చెప్పిన హుజూరాబాద్ నియోజకవర్గంలో ఎలాంటి అభివృద్ధి లేదు అని చెప్పిన నువ్వు కళ్ళు, నీ కళ్ళకు పొర వచ్చి ఉన్నది. నీ మామ పెట్టిన కంటి వెలుగులో ఒకసారి చూపించుకోండి. ఇప్పుడు చెప్తున్నా, ఇగో ఈ పాతర్లపల్లిలో చెక్ డ్యామ్, ఇలాంటి చెక్ డ్యాములు వాగు వస్తున్న సమయంలో రైతులకు నీళ్లు ఉండక ఒక పంటకు మాత్రమే వేసుకుంటున్నారని చెప్పేసి ఇలాంటి చెక్ డ్యాములు ఫస్ట్ ఒకటి మొదటగా ఇక్కడ జరిగింది. ఇప్పుడు 2-3 ఇట్లా ఒక్కటే గ్రామము 800 ఓట్లు ఉండేటువంటి చిన్న గ్రామానికి ఇలాంటి చెక్ డ్యాములు 3 ఇచ్చిండు. 3 నీవు రాకున్నా, నీవెవరినైనా నేను పంపించినా, నేను ఎవరైనా దగ్గరుండి నేను చూపేయడానికి సిద్ధం. మా పల్లెకే ఇలాంటి 3 చెక్ డ్యాములు ఇచ్చిండు. ఇలాంటి వాగులు నియోజకవర్గంలో ఎన్ని ఉన్నాయో అన్ని వాగుల మీద చెక్ డ్యాములు కట్టడం జరిగింది. హరీష్ రావు గారు, ఇది ఈటల రాజేందర్ గారి అభివృద్ధిలో ఇదొక నిదర్శనం అని మీకు తెలియజేస్తున్నా. హరీష్ రావు గారు, ఏం అభివృద్ధి లేదన్న మాట్లాడుతున్నావు కదా, ప్రతి గల్లీకి సీసీ రోడ్డు ఉంది, రా ఇక్కడికి రా, నా పల్లె పాతర్లపల్లి గ్రామానికి వచ్చి చూడు అభివృద్ధి అంటే ఏంటో తెలుస్తుంది. గల్లీ గల్లీ కాదు, ఇక చూడు ప్రతి గల్లీకి 1-2 ఇండ్లు ఉన్నా, ఒక గల్లీలో ఒక ఇల్లు ఉన్నది 2 ఇండ్లు ఉన్నాయని కాదు, ప్రతి గల్లీకి ఒక్క ఇల్లు ఉన్నా కూడా గల్లీ గల్లీకి సీసీ రోడ్డు ఉన్నది ఇక్కడ నా పాతర్లపల్లిలో. బాల్కసుమన్, నీకు కొంచెం అన్న మైండ్ ఉన్నదా, నువ్వు బుద్ధి ఉన్నదా అని మాట్లాడుతున్నా నీకు. బాల్కసుమన్ నిన్నే అడిగేది, నీకు కొంచెమైనా బుద్ధి ఉన్నదా? మొన్న ఒక తల్లి గర్భిణీ స్త్రీ అంబులెన్స్ దిగబడి అవస్థల పాలైంది, నిన్నొక చెల్లే ఒక వాగు వంక దాటలేక ఇబ్బంది పాలైంది, ప్రజల ప్రాణాలు పోతుంటే నీకు గుర్తుంటలేదా? బాల్కసుమన్ కళ్ళు కనబడతలేవా? హరీష్ రావు కళ్ళు కనబడకుంటేనే వాళ్ళ మామ చెప్పినట్టుగా వీడికి అతి సంకల్పం గుద్దుకుంటే ఎత్తాడు, అట్లా కాదు. బాల్కసుమన్ నువ్వు ఒక దళితుడివి, నీకు కొంచెమైనా మైండ్ ఉందా? నువ్వు ఒక ఉద్యమ నాయకుడు, విద్యార్థి నాయకుడి నుంచి వచ్చినావు, ఉస్మానియా విద్యార్థి నాయకునిగా వచ్చినావు, విద్యార్థుల బాధలు తెలిసినవు అని చెప్పేసి నిన్ను ప్రజలు గెలిపిస్తే అక్కడ నీ చెన్నూరు నియోజకవర్గంలో ప్రజలు ఆగమాగం అయిపోతారు. రోడ్లు లేక అది లేక సౌబతుకుల మధ్యలో ఉంటే నువ్వు వీడికి వచ్చి, నేను వచ్చి సాధారణ మంగళ షాప్లో కటింగ్ కొట్టుకుంటానా, నేను వచ్చి కమలపురంలో అన్నా చక్కగా నీ నియోజకవర్గం పోయి నీకు నిన్ను గెలిపించిన ప్రజలకు కొంచెం న్యాయం చేయరా నాయన? ఎందుకు ఇట్లా చేస్తున్నావు? ఇక చూడు అభివృద్ధి ఏం లేదని నువ్వు మెయిన్ రోడ్లకే రోడ్డు వేయలేని పరిస్థితిలో నువ్వు ఉన్నావు దరిద్రుడా? ఇక చూడు దరిద్రుడా, ప్రతి పల్లెకు ప్రతి వాడకు హుజూరాబాద్ నియోజకవర్గంలో నువ్వు ఏ ఊరికైనా నేను వస్తా రడే. బాల్కసుమన్ ఏ ఊరికి రమ్మంటావో చెప్పు, నువ్వు ఏ ఊరికి వచ్చినా సీసీ రోడ్లు ప్రతి గ్రామాన్ని అభివృద్ధి చూపిస్తా, నీ పల్లెకు పోయి చక్కగా ప్రజ నీకు నిన్ను ఓట్లేసి గెలిపించిన ప్రజల ప్రాణాలు కాపాడు బాల్కసుమన్. బానిస సుమన్ నువ్వు భజన చేసిన సాలు, నీ చెన్నూరు నియోజకవర్గంలో పోయి ఇక ప్రజల ప్రాణాలు కాపాడు అని హెచ్చరిస్తున్న బాల్కసుమన్.